latest sensation ya nama Raju. గవన ఎలా కంటెంట్ ఏంటంటే పెళ్లి అన్న పెళ్లి అంటే దాంట్లో లేని లొల్లి ఉండదన్న స్టార్టింగ్ పంతుల దగ్గర నుంచి కొట్లాడే దాకా ఎట్లెట్లు ఉంటాయి వాళ్ళ బిహేవియర్స్ అడవాడు ఎవరిని ఉంటే ఫస్ట్ ఫస్ట్ పంతులు కానీ ఉంటాడు అవసరంలో వస్తాడు వేరే పెళ్లి పోదాం అన్నాడు వచ్చు వచ్చుడే అమ్మా పెళ్లి కొడుకు అమ్మ పెళ్లి కొడుకున్న అమ్మ ఇసిరాకలు వేసుకున్నాను కాదు పెళ్లి కొడుకున్న అమ్మ పెళ్లి కొడుకు టైం అవుతుంది మొత్తం టైం వాట్ ఆర్ యూ టాకింగ్ ఐ ఆమ్ ద బ్రైడ్ రూమ్ పెళ్లి కొడుకు నువ్వేనా మరి చెప్పవే జిల్కలం పెట్టు దిస్ జిల్కర బెల్ ఇస్ వెరీ హాట్ పుట్టింగ్ లైక్ దట్ ఫర్ టైం అవుతుంది తెలుగులో మాట్లాడను పెళ్లి కోసం మెలవనమ్మా రాకున్నాడు మునిట్ట తిప్పమ్మకే తాపరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆది పోతాందే అమ్మ పెళ్లి కూతురు లాగల పెళ్లి కొడుకు లాగాలి వన్ లిఫ్ట్ లిఫ్ట్ నువ్వే వన్ లిఫ్ట్ లిప్ అన్నావు నీతో కాదు నాతో డమ్మల్ అదే ముందాడు కాదు బెల్జల్ జీలకర్ర బలం పెట్ట మాత్రం జీలకర్ర బలం పెట్టమంది మా తాలి కట్టే సమయమైంది మాట్లాడితే నువ్వు కట్టడానికి నువ్వు కట్టలేదు పైన పిల్లం తాలి బిల్క చీర ఎందుకు పెట్టినారా నాకు మంత్రాలు చదివి చూడు బియ్యం ఉన్నాయా చూడు అంతే మన తాళి కట్టి నేనే కదా ఇట్లుంటారా సూపర్ అండ్ ది ఎర్రి పప్ప అవార్డ్ గోస్ టు హరి నెక్స్ట్ అన్న దీంట్లో అడవాడి ఆ చేసే ఏం పని ఉండదు ఏమన్నా బొమ్మది పని చేసినట్టు బిల్డప్ అంది అమ్మ తెలి ఏమైపోయినా ఆ నీళ్ళ డబ్బునికి రమ్మని చెప్పిన అమ్మ ఏం దమ్మ ఖరాబ్ చేస్తుంది ఇప్పటి నుంచి రాలి అప్పుడే ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ వస్తాడు అమ్మ దమ్మ ఖరాబ్ అయిపోతుంది ఇంతవరకు టైం కాదు పెళ్లి పెళ్లి ముహూర్తం టైం బిందపాలు ఏమంటే ఎటువైనా మొత్తం పని నేనే చూసుకుంటున్నాడా చూసుకుంటే రాయేసేస్తారు కానీ ఒక పని చేయని చేత కదా బాయ్ దమ్మ ఖరాబ్ అయిపోతుంది నాకు ఎందుకు పిలిచావు ఎందుకు తిట్టావురా పో ఎప్పుడు పిలిచిందిరా పిలిచాడు ఒక ఫ్రెండ్ వస్తాడన్న నేను నెక్స్ట్ అన్న బంధువులు వాళ్ళది కూడా దిమాగ్ ఖరాబ్ అవుతుంటదా అంటే బంధువుల అడవులు కొంతమంది ఓరనోళ్ళు ఉంటారన్న పిల్లల పేరు అంటే ఇట్లా వచ్చేసారు వచ్చినాక గమనం ఉంటుందా పోతుంది ఏమే వెంకటలక్ష్మి షీర్ ఎప్పుడు కొన్నావా చెప్పలేదు నాకు మొత్తం ఎంకల జాకెట్ ఉందేమే మొత్తం కిటికల జాకెట్ ఉంది ఒక్కొక్కతో ఒక్కొక్క దమా ఖరాబ్ ఉంటుంది అన్న వేరే ఉంటారన్న కొట్లాటలో ఎట్లా కొట్లాట పెడదామా అని చూస్తాడు కొట్లాట ఏదన్నా తిండి కాడ అవుతుంది కొట్లాట వస్తాడు పిల్లలు నట్టుకుని ఏం బాబు అన్నముందా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఉందాకి మేము అలవాల మారా అంటే మేము మాది ఇంట్లో తిండి లేదు నీకు అప్పుడే చెప్పిన రెండు రెండు ఏరా అని అత్త ఇట్లా తను ఇట్లా ఏమైంది బిడ్డ
ఏమైనా అన్నా ఎంత ఇజ్జా వస్తుంది మాకు పెళ్లి లేదు అన్నం లేదు ఏం లేదు అంటే మాకు ఇంట్లో ఆ తిండి లేకొచ్చినాం అనుకుంటున్నా ఏదో నువ్వు పిలిచినా మాట పెళ్లి కోసం లేకపోతే ఎందుకోసం మేము ఇజ్జత్ లేకుండా వచ్చినాం ఏ నరే నాడు సిగ్గు తింటున్నావు ఏ నర్రా నువ్వేం తింటున్నావు అంకుల్ ఒక్క నిమిషం అయిపోయింది అంకుల్ ఆడు ముక్కలు సిగ్గు శరం లేదురా ఫలం కొడుతున్నాడు ఆడు వెళ్ళిపోతారు గమ్మునాడు ఆడు ఇంకోడు ఇంకోటి వస్తాడు ఆడికెళ్ళి అంకుల్ ఒక పాపడేవా అంకుల్ ఒక పాపడేవా సిగ్గు శరమేమో ఉందా సిగ్గు రప్ప రప్ప కొడతాడు ఇగో ఇంకోసారి నన్ను విలువకుర్రి పెళ్లికి ఎట్లు విలువకి మీకు మాకు ఇలాంటి సంబంధం వద్దు వద్దు అని ఎవడు ఆపడు ఆడే నన్ను ఆపకొరి నన్ను ఆపకొరి దండం పెడతా అత్త అత్త మీకు దండం పెడతా ఫోన్ కలుపుకుంటాడు బస్సుకి అత్త ఇగో ఇంకోసారి చెప్తున్నా నా కొడుకుని కానీ ఇంకోసారి పేరు పెట్టి విలువకుర్రి మీరు నా బి పెళ్ళ మీ కాలర్ దీన్ని ఉంచుకోర్రి కాలర్ దీన్ని ఉంచుకోర్రి హలో బస్సడా ఆ ఏడునా సార్ అన్నం తింటున్నా సార్ సిగ్గు లేదురా సిగ్గు లేదురా సార్ వస్తున్నా సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషాలు రెండు నిమిషాలు బస్సుది జల్దీ పోదాం సిగ్గు సరే మనం ఉంటే జల్దీ రాను ఇజ్జత్ మానం ఏమైనా ఉంటే అత్త మీకు దండం పెడతా అత్త అత్త మీకు కాలు మట్టుకుంటా ఏమైంది మామ నడుమ మామ లేదు ఏం లేదు ఇజ్జత్ తీసుకుని మాది వద్దు నడుమ మన కొడ్ర పెట్టిన ఏడబెట్టిన ఏడబెట్టిన నడుమ మనం చల్లబడతాడు అప్పుడు ఇట్లుంటే ఆయన కొట్లాడు పెళ్లిళ్ళ సూపర్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి